అయ్యో నా కమల్ తాగుతున్నాడేంటి ఇప్పుడెలా? స్మెల్ ఏం రాలేరా? తాగు మచ్చా. సారీ బాబు. ఆంటీ పక్కన కమల్. కమల్ ఓ అరే మామా, నిన్న ఆంటీ పిలుస్తుందరా? నా కమల్తో నేను మెహందీ పెట్టించుకోవాలి. ఎన్నా ఆంటీ? ఆంటీ అనొద్దన్నానా? సారీ సుమా. తాగుతున్నావేంటి కమల్? తప్పు కదా? మా ఫ్రెండ్ పెళ్లి బ్యాచులర్ పార్టీ, తప్పిల్లే. అలా అయితే ఓకే, రెగ్యులర్ గా తాగకు. ఇల్లే ఇల్లే, ఇప్పు వరవాటి కుడికిరా. ఏంటో నీ భాష నాకు అర్థం కావటం లేదు. నేను తొందరగా తమిళ నేర్చుకోవాలి. ఎన్నా సొల్రంగా? నేను ఒక పని మీద వచ్చాను. ఎన్నా పని? నాకు నీ చేతులతో మెహందీ పెట్టాలి. అప్పుడియా? అలాగే. ఈ డిజైన్ ఎంత బాగుందో. మెహందీ ఆర్టిస్ట్ కూడా ఇంత బాగా డిజైన్ వేయలేదు. ఫోటో తీసుకుని ఫ్రేమ్ కట్టించుకుంటాను. కమల్ చాలా పెద్ద మెహందీ ఆర్టిస్ట్ ఆంటీ, తమిళనాడులోనే ఫేమస్ ఆంటీ. అవునా? అందుకేనా ఇంత అందంగా మెహందీ పెట్టాడు? అవునాంటీ. తన ఆంటీ కాదు మచ్చా, తన వయసు స్వీట్ 16. నా మనసు ఎంత బాగా తెలుసుకున్నావు కమల్. ఆంటీ ఆనందంతో తేలిపోతుందిరా. అవును, గాల్లో తేలిపోతున్నాను. లేదు మామా, ఆంటీ ఇల్లే సుమాను. నేను నీకు మాత్రమే సుమను కమల్. సుమా పోయి తిరిగిరింగే, ఆగు. ఈ రోజుకి ఈ మెహందీ చాలు కమల్. రేపు రేపు అన్నా? కుదిరితే కప్పు కాఫీ, వీలైతే నాలుగు మాటలు. రే మామా, పెళ్లి నాకురా, నీకు కాదురా, పదరా. పిలువగానే వచ్చినందుకు థ్యాంక్స్ వసు గారు. మీరు పిలిచాక రాకుండా ఉంటానా? కానీ వచ్చాక ఎందుకు వచ్చానో అని ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవడం ఎందుకు?
మరి మీరు నాకు గోరింటాకు పెట్టడం ఏంటండి? తప్పే ఉంది. ఎవరైనా చూస్తే? ఎవరు చూసినా తప్పులేదు. ఇది ఆడవాళ్ల పని. భార్యకి భర్త గోరింటాకు పెట్టకూడదని ఎవరు అనలేదే. అనకపోతే మాత్రం అయినా అమ్మాయిలు గోరింటాకు పెట్టుకునేది చేతులు ఎర్రగా పండితే అందమైన భర్త వస్తాడు అని. నాకు అందమైన భర్త మాత్రమే కాదు, అందమైన మంచి మనసున్న భర్త వచ్చాడు. మీ చేతులకి గోరింటాకు పెడుతుంది నేను ఎలాంటి వాడినో తెలుసుకోవడానికి కాదు. మన ఇంటిని కుటుంబాన్ని చూసుకుంటున్న ఈ చేతులు చల్లగా ఉండాలని. ఈ చేతులు చల్లగా ఉంటే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందని. మన ఫ్యామిలీని చూసుకుంటుంది నేను ఒక్కదాన్నే కాదు, మీరు కూడా. మీరు చల్లగా ఉంటే నేను ఉన్నట్టేనండి. అయ్యో, కింద కూర్చుంటున్నారేంటండి? మీ పాదాలకు కూడా గోరింటాకు పెడదామని. వద్దండి. మీ చేతులే కాదండి, మన కుటుంబాన్ని నడిపిస్తున్న మీ పాదాలు కూడా చల్లగా ఉండాలి. ఏమైందండి ఇవాళ మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? అప్పుడప్పుడు ఇలా భార్యకి సేవలు చేయడం మంచిదేనంట. నాకు మంచిగా లేదు. మీ పాదాలకి గోరింటాకు పెట్టేంత వరకు వదిలిపెట్టేదే లేదు. ప్లీజ్ అండి, నా మాట వినండి. నా గురించి మీకు తెలుసు కదా, పని పూర్తయ్యే వరకు మధ్యలో ఆపను, ఛాన్సే లేదు. చక్కిలిగింతలుగా ఉందండి. కాసేపు ఊర్చుకోండి. అయ్యో, నా వల్ల కావట్లేదు. ట్రై చేయండి. మీలాంటి మొండి మనిషిని నేను ఎక్కడా చూడలేదు. ఇందాకనేగా మంచి మనిషిని అన్నారు. మంచివారే కానీ మొండివారు. తెలుసు కదా, కాసేపు కోఆపరేట్ చేయండి. అయినా ఇదంతా పెళ్లి కూతురికి చెయ్యాలి, నాకెందుకు? ఎందుకంటే ఈ పెళ్లి జరుగుతున్నదే మీ వల్ల. ఉన్న ఒకగానొక కొడుకు ప్రమాదంలో ఉన్నాడు అంటే ఏ తల్లి తట్టుకోలేదండి. కానీ మీరెంతో బాధ్యతగా ఉన్నారు, శ్రావ్యను మీ కన్న కూతురుగా భావించి బాధని భరించారు. ఈ కుటుంబం మీకెంతో రుణపడి ఉంటుంది వసుగారు. ఈ కుటుంబంలో నేను కూడా భాగమేనండి, నాకు బాధ్యత ఉంటుంది. మీ బాధ్యతనే బన్నీ కూడా పంచారు. మీకున్న ధైర్యమే తన అక్క పెళ్లి కోసం బన్నీ ప్రాణాలకు తెగించి బయటపడేలా చేసింది. మీరు గొప్ప మదర్ అండి. నేను ఓపిగ్గా ఉన్నానన్నా, బన్నీ ధైర్యంగా ఉన్నాడన్నా, అది మిమ్మల్ని చూసుకునేనండి. మీరున్నారన్న నమ్మకం మాకెంతో ధైర్యంగా ఉంటుంది. మీకు భార్య నవ్వడం నా అదృష్టమైతే మీలాంటి గొప్ప తండ్రి దొరకడం బన్నీ అదృష్టం. మేమిద్దరం మీకు రుణపడి ఉన్నాం. మన మధ్య ప్రేమలు నమ్మకాలు తప్ప రుణాలు లేవు వసుగారు. మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఉంటామండి, ఎప్పటికీ ఎన్నటికీ ఇలాగే ఉంటాం.
రాహుల్ ఇక్కడికి కూడా వచ్చేసాడేంటి? ఇప్పుడు ఈ విషయాన్ని పిన్ని బాబాయ్కి చెప్పాలా వద్దా? ఏం చేయాలి? నేనే ఏదోలా మేనేజ్ చెయ్యాలి. ఇదేంటి, మెహందీ డిజైనర్ నా చేతి మీద రాహుల్ అని రాసింది. రాహుల్ గురించి తనకెలా తెలుసు? రాహుల్ ఇదంతా చేయించాడా? లేకపోతే ఇంకెవరైనా రాహుల్ గురించి చెప్పి రాయమని చెప్పారా? ఎవరై ఉంటారు? చూడండి ఎలా టెన్షన్ పడుతుందో. పాపం పెళ్లి కూతురికి చెమటలు పట్టేస్తున్నాయి. ఇప్పుడే ఇంత టెన్షన్ అయితే చేతిలో ఎర్రగా పండిన రాహుల్ పేరును చూసి మగపెళ్లి వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఇంకెంత టెన్షన్ పడుతుందో. త్వరగా మగపెళ్లి వాళ్ళకి శ్రావ్య చేతులు చూపించి గొడవ చేయించి ఈ పెళ్లి ఆపేద్దాం. ఈ పెళ్లి ఆగిన వెంటనే నా పెళ్లి జరుగుతుంది. ఎందుకంటే నా కమల్ నా చేతికి మెహందీ పెట్టాడు. ఏంటిది సిస్టర్, మెహందీ పెట్టాడా లేక మెయిన్ రోడ్స్ మధ్య ఈ సబ్ రోడ్స్ ప్లాన్ గీసారా? ఆంటీ తలరాతలాగే ఆంటీ చేతిలో డిజైన్ కూడా అట్టే దిట్టంగా ఉంది మమ్మీ. మీకు నా కమల ఆర్ట్ గురించి హార్ట్ గురించి తెలీదు. అయినా ఇప్పుడు నా గురించి ఎందుకు? ఆ శ్రావ్య గురించి చూడండి. పిచ్చిది, చేతులు కడిగేసుకుంటే చేతుల్లో పండిన మెహందీ రాతలు చెరిగిపోతాయా? అప్పుడే ఈ మెహందీ పండిపోయిందేంటి? ఇప్పుడే చెయ్యి మగపెళ్లి వారు చూస్తే రాహుల్ ఎవరు అని ప్రశ్నిస్తే పరువు పోతుంది, ఈ పెళ్లి కూడా ఆగిపోతుంది. పిన్ని బాబాయ్ తాతయ్య నానమ్మ అమ్మ నాన్న అందరూ తలదించుకోవాలి. ఏం చెయ్యాలి? నేను మగపెళ్లి వాళ్ళ ముందు మెహందీ గురించి చెప్పేస్తాను, నువ్వు శ్రావ్యం తీసుకొని రా బేబీ. నేనేం చేయను? మీరు మీ కమల్ పెట్టిన డిజైన్ చూసుకోండి ఆంటీ, మీకు అది చాలా ఇంపార్టెంట్. అందరూ ఇక్కడే ఉన్నారా? మీ అందరికి ఒక సర్ప్రైజ్. మన పెళ్లి కూతురు శ్రావ్యకి ఇందాకే మెహందీ పెట్టారు, అప్పుడే మెహందీ ఆరిపోయింది. ఆల్రెడీ శ్రావ్య చేతులు కడిగేసుకుంది కూడా. తన చేతులు ఎలా పండాయో ఇప్పుడు మీరందరూ చూడాలి. చూడాల్సిన అవసరం ఏమీ లేదు, మా మరిది మేలిమి బంగారం. మీ శ్రావ్య చేతులు ఎర్రగా పండిపోయి ఉంటాయి. ఆ విషయం మీకు తెలుసు, కానీ అందరికి తెలియాలి కదమ్మా. దాందే ఉంది, శ్రావ్యని పిలిపించి చేతులు చూపించండి, అందరం చూస్తాం. ఇప్పుడే చూపిస్తాం. హారిక శ్రావ్యం తీసుకురామ్మా. ఓకే మమ్మీ. శ్రావ్య పద, మగపిల్లి వాళ్ళు మెహందీ పండిన నీ చేతుల్ని చూడాలి అంటున్నారు.
కాబోయేవాడు ఎలాంటి వాడో అందరూ తెలుసుకోవాలంట. పద శ్రావ్య, త్వరగా రావాలి. వస్తున్నా మమ్మీ. కమా శ్రావ్య, పిలుస్తున్నారు పద. శ్రావ్య చేతిలో రాహుల్ అని రాసుందేంటి? ఎవరు రాశారు? శ్రావ్య, ఏంటి చేతిలో వెనక్కి పెట్టుకుంటున్నావు? ఓ, నేను చూడకూడదనా? పర్లేదులే, కాసేపట్లో అందరూ చూడాలి కదా, అందరితో పాటు నేను చూస్తాను. పద పిన్ని. ఒక్క నిమిషం హారిక, శ్రావ్యం నేను తీసుకొస్తాను. పర్వాలేదక్క, నేను తీసుకెళ్తాను. రా శ్రావ్య. అది కాదు హారిక, ప్లీజ్. హారిక, శ్రావ్య త్వరగా రావాలమ్మా, అందరూ వెయిట్ చేస్తున్నారు. హారిక, అమ్మా శ్రావ్య, అందరికి ఎర్రగా పండిన నీ అరచేతులు చూపించమ్మా. చూపించవే, సస్పెన్స్ ఎందుకు? అందరూ నీ కాబోయే భర్త ఎలాంటి వాడో నీ అరచేతుల్లో చూడాలనుకుంటున్నారు. కమన్ శ్రావ్య, చూపించు. చూపించు శ్రావ్య. భోజనాలు రెడీగా ఉన్నాయి, రండి అందరం వెళ్ళి భోంచేద్దాం. సరే. రెండు నిమిషాలు అభిరామ్, శ్రావ్య తన చేతులు అందరికీ చూపించాలనుకుంటుంది. భోజనం అయ్యాక చూడమనండి పిన్ని గారు. ఇప్పటికే ఆలస్యమైంది, అందరూ ఆకలితో ఉంటారు. శ్రావ్య నువ్వు కూడా రా. పదండి, అందరం భోజనం రండి. పదండి. మరో ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. శ్రావ్య చేతిలో రాహుల్ పేరుని మగపిల్లి వాళ్ళు చూసి గొడవ చేస్తారనుకుంటే ఆ పేరు చూడనివ్వకుండా బావగారు భోజనాలు చేద్దాం అన్నారు. అందరూ డైవర్ట్ అయ్యారు. కూల్ బేబీ, పెన్నుతో రాసిన పేరైతే చెరిగిపోతుంది, కానీ మెహందీతో రాసిన పేరు 3-4 రోజులైనా ఉంటుంది. శ్రావ్య పెళ్లి రేపే సిస్టర్, పెళ్లి అయిపోయాక పేరు చూస్తే ఏం ఉపయోగం ఉంది? ఆలోపే చూసేలా చేద్దాం. ఏం చేస్తావు మామ్, మనం ఏం చేసినా వర్కౌట్ అవ్వట్లేదు. ఈ పెళ్లి ఆపకపోతే మనకి నగలు దక్కవు, మేము అమెరికాకు వెళ్ళలేము. నా పెళ్లి కూడా అవదే, బ్రహ్మచారంలాగా మిగిలిపోతాను. మీ పెళ్లి గోలు ఆపుతారు సిస్టర్. చూడు బేబీ, దేనికైనా ఓపిక ఉండాలి. ప్రతిసారి మనమే ఓడిపోం. మనకి ఒక టైం వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయి. మనం ఇక్కడ వెయిట్ చేస్తుంటే అక్కడ భోజనాలు అయిపోతాయేమో. రండి, ముందెళ్ళి భోంచేద్దాం. మీకెలా ఆకలిస్తుంది ఆంటీ? ఎలా తినిపుత అవుతుంది? కొంచెం కూడా బాధ్యత లేదే. బాగుందే, ప్లాన్ ఫెయిల్ అయిందని కడుపు మార్చుకుంటావా ఏంటి? దేని దారి దాందే. మీరు మారు ఆంటీ, మీకు తిండి గోళ పెళ్లి గోళ తప్పితే వేరే గోలే పట్టదు. ఈ ప్లాన్ ఫెయిల్ అయింది, ఇంకో ప్లాన్ చేద్దామని నేను ఆలోచిస్తుంటే మీరేమో భోజనాలు అవి అంటున్నారు. ఆకలితో ఉంటే ఏం ఆలోచనలొస్తాయే, కడుపులో ఇంత పడితే మెదడికి రక్త ప్రసరణ జరిగి మంచి మంచి ఐడియాలు ఆలోచనలు వస్తాయి. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి మమ్మీ? ఇప్పుడు అందరూ భోజనాలు చేస్తారు కదా, మగపెళ్లి వారు కూడా తింటారు. తినేవి రుచిగా లేవని వాళ్ళు గొడవ చేస్తే ఆ గొడవని మనం పెద్ద చేసి పెళ్లిని ఆపొచ్చు కదా. అది అసాధ్యం సిస్టర్,
టేస్టీ వంటలకు పెట్టింది పేరు సంస్కృతి క్యాటరింగ్. మా వంటలకు ఎవరు వంక పెట్టలేరు. వాళ్ళ వంటలకి ఎవరు వంక పెట్టలేరు, కానీ ఆ వంటల్లో మనం ఉప్పు కారం ఎక్కువగా కలిపితే. సూపర్ మమ్మీ, ఎవరు ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేరు. పెట్టుకున్న ముద్దని మా ఫ్యామిలీ మొహం మీద ఉమ్మేస్తారు. వంటే సరిగా చేయలేని ఫ్యామిలీలోకి అల్లుణ్ణి ఎలా పంపిస్తాం, ఆ ఇంటి నుంచి కోడల్ని ఎలా తెచ్చుకుంటావని మగ పెళ్లి వాళ్ళు గోళగోళ చేస్తారు. అది సాకుగా చూపించి మనం పెళ్ళాపచ్చు. మీ తల్లి కూతుళ్ళు మామూలు కాదే, పదండి వెళ్ళి వంటలన్నీ పాడు చేద్దాం, పదండు.